సీటు తెలంగాణ వార్తలకు స్వాగతం. నేను మీ సాయి కిరణ్. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం చంద్రశేఖర్ రావు తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రవేశపెట్టిన ప్రచార రథం కామారెడ్డి జిల్లాకు చేరుకుంది. ఈ రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన తెరాస పార్టీ సీనియర్ నాయకులు పున్నా రాజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పున్నా రాజేశ్వరరావు మాట్లాడుతూ, మన సీఎం చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన పథకాలను కరీంనగర్ జిల్లాకు చెందిన గన్నేరువరం తెరాస నాయకులు రెడ్డివేణు తిరుపతి తులా మల్లారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార రథం ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి తెలంగాణ పేద ప్రజల కొరకు, వృద్ధాప్య పింఛను, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, దళితులకు 3 ఎకరాల పొలము, డబుల్ బెడ్రూమ్, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో కామారెడ్డిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో ప్రజల ముందరికి తీసుకెళ్లాలని మరి కరీంనగర్ జిల్లా నుంచి రథయాత్ర చేస్తూ తిరుపతి గారు మల్లారెడ్డి గారు ఈరోజు కామారెడ్డి జిల్లాకు వచ్చారు. మరి కామారెడ్డి జిల్లాలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలందరూ కూడా స్వాగతం సుస్వాగతం వాళ్ళకు పలుకుతూ, మరి తెలంగాణ రాష్ట్ర చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులు ప్రజల ముందరికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మరి వారు వచ్చారు. మరి ఇప్పటికే అందరి ప్రజల లోపల గుండె లోపల కూడా మరి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ తీసుకువచ్చాడనే అభిప్రాయం ఏర్పడ్డది. మరి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సంక్షేమ పథకాలు కూడా ప్రజల ముందరికి తీసుకొచ్చారు. మరి నిన్న మొన్ననే మన రైతు బీమా పథకం ఏర్పాటు చేసి మరి వ్యవసాయ రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ బీమా పథకము మొదలు చేశాడు. అదేకాక మరి ఎకరాకు 8,000 రూపాయలు మరి రైతులకు అందజేస్తున్నారంటే ఇది ఒక భారతదేశంలో ప్రపంచ దేశాలు కూడా గర్వించే విధంగా ఉన్నది. మరి ముఖ్యమంత్రికి రైతుల తరఫున అందరి పక్షాన మేము ఆయనకు అభినందనలు తెలియపరుస్తున్నాం. మరి అదేకాక ఇటు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అది కూడా నిరూపించి ఎందరో పేద ప్రజలకు మరి వివాహ కార్యక్రమంలో అందుబాటులో ఉండేటందుకు మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చారు. మరి అదేకాక కంటి వెలుగు మరి ఎందరి చూపులు దెబ్బతిన్నా కానీ మరి అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండాలని కంటి వెలుగు కార్యక్రమం కూడా మొదలుపెట్టి ఇంతమందిగో ప్రజల గుండెలు కట్టుకున్నారు. మరి అలాగే ఆసరా అంటే ప్రతి ఒక్కరి ముందు గతంలో ఏ ప్రభుత్వమైనా 50 రూపాయలు 200 ఇచ్చేది, మరి 1,000 రూపాయలు 1,500 రూపాయలు ఇచ్చి మరి ముఖ్యమంత్రి మొత్తం భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఇవే కాక మరి మిషన్ భగీరథ మరి ఇంటింటికి తప్పనిసరిగా ప్రజలకు మరి నీళ్లు తాగిపోయాలనే ఉద్దేశంతో మరి మిషన్ భగీరథ కానీ ఇటు చెరువుల పూడికలు కానీ చెరువుల కార్యక్రమాలు కానీ మరి ఈసారి మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోనే వర్షాలు మంచిగుండి మరి జలకళ ఏర్పడి రైతులకు ఇబ్బంది లేకుండా మరి ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాక మరి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ కూడా పనిముట్లు ఇప్పించి మరి ముందంజలు ఉన్నాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి ఉండడు మన అందరి అదృష్టం. మరి దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మరోసారి కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయి మరి ఇంకా ముందడి తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉంది. మరి కార్యకర్తలందరికీ కూడా మరి కామారెడ్డిలో కూడా తప్పనిసరిగా కేఆర్ఎస్ జెండా మరి ఎన్నికల్లో ఎగిరేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని మా కామారెడ్డి కార్యకర్తల తరఫున నేను తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన 368వ జయంతిని జయగౌడ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయగౌడ్ సంఘం అధ్యక్షులు విఠల్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి నిజాం రాజును మొఘల్ చక్రవర్తులను ఎదిరించి పోరాడిన వీరుడు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆ మహనీయుడు స్ఫూర్తితో జయగౌడ్ ఆధ్వర్యంలో పీడిత వర్గాలను ఏకం చేసి అగ్రకుల రాజకీయ పాలన దోపిడిని ఓటు హక్కుతో అడ్డుకోవాలని అన్నారు. 93% ఉన్న బహుజనులకు రాజకీయ అధికారులు
అధికారంలో నిలిపేందుకు జయగౌడ సంఘం పనిచేస్తుందని అన్నారు. విద్యా, వైద్యం, వ్యాపార సంస్థలు, పరిశ్రమలతో పాటు ముఖ్యమైన రంగాలు అగ్రకుల రాజకీయ నాయకులు ఆధిపత్యంలోనే ఉన్నారని ఆయన అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాలను సమీకరించి రాజకీయ అధికారంలోకి వాటా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, జయగౌడ సంఘం నాయకులు మానయ్య గౌడ్, శేఖర్ గౌడ్, హనుమాన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, జయరామ్ గౌడ్, సతీష్ గౌడ్, శంకర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, దయానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు, మరి నైజాంను ఎదురొడ్డి వీరత్వాన్ని చూపించిన మహానీయుడు, ఆదర్శ పురుషుడు, స్వరాజ్యం గురించి పోరాటం చేసిన మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈరోజు పుట్టి మరి సుమారుగా 200-300 సంవత్సరాల పైన అయింది. మరి ఈ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికము మరి ఎంతో గర్వంగా సంబరాలను జరుపుకుంటున్నారు. మరి ఆ దిశలోనే భాగంగా ఈరోజు జైరాబాద్ నగరం లోపల బడు బలహీన వర్గాల నాయకుడు, మరి అందరికీ నాయకుడు, బహుజన నాయకుడు అయిన సర్దార్ పాపన్న గారి పుట్టినరోజు వేడుకలను ఈరోజు శ్రీనివాస్ ఫైల్ టాకీస్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయం ఆవరణలో 4వ విడత హరితారంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, పిడి చంద్రమోహన్, జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మరియు చంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ, ఎన్ఆర్జీఎస్, వివిధ శాఖల అధికారులు పాల్గొని మనకిచ్చిన టార్గెట్ ని పూర్తి చేసుకుంటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలున్నాయని అన్నారు. చెట్లు ఎక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని, చెట్లు ఎక్కువగా ఉంటే మన జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. మన చెరు నవ్వులే పూలు, నిట్టూర్పులే దడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం, మారే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. మనకు ఈసారి 132 లక్షలు గవర్నమెంట్ టార్గెట్ ఇవ్వగా, నిన్నటి కాడికి 84 లక్షల 19 వేలు మొక్కలు పెట్టారు. ఎంపీడీ వాసులు, మా స్టాఫ్కి ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే పంచాయతీ కొత్త వచ్చింది, పంచాయతీ స్పెషల్ ఆఫీస్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో నిన్నదాకా జర వాహనం తెరిపించింది కనుక ఇప్పుడు కొద్దిగా స్పీడప్ చేసి 1 వారం 10 రోజుల్లో మొత్తం టార్గెట్ను, అంటే ఇంకా మనం ఇప్పుడు 84 లక్షలు పెట్టినాం కనుక ఇంకొక 45 లక్షల దాకా పెట్టాలి. ఈ 45 లక్షలు 1 వారం 10 రోజుల్లో కంప్లీట్ చేస్తే సెప్టెంబర్ కూడా వర్షాలు పడే ఆస్కారం ఉంది. మనకు నిన్న మొన్న వర్షాలు బాగుపడ్డా ఇంకా 19% మనకు డెఫిసిట్ ఉంది. అయినా కానీ మనకు మెట్లాజికల్ ఫోర్కాస్ట్ ఏంటంటే ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల వర్షాలు పడేటట్లు ఉన్నాయి. కనుక మనం ఈ వారంలో 1 వారం 10 రోజులు కంప్లీట్ చేసుకుంటే చెట్లు తొందరగా ఎంచుకోవడానికి ఆస్కారం ఉంది. భగవంతుడు వర్షం పడేటప్పుడే మనం చెట్లు పెట్టగలిగితే బాగుంటాం ఆస్కారం ఉంది. అయినా కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు తెలంగాణ కలెక్టర్లో భాగంగా ఇప్పటి నుంచే, ఇదివరకు మనకు ఎన్ఆర్జీఎస్లో ఆ స్కోప్ లేదు, ఎప్పుడన్నా డ్రై స్పెల్ వస్తే కూడా వాటికి చెట్లకు నీళ్లు పోయడానికి కూడా ప్రొవిజన్ మనకు కల్పించారు. కనుక అది కూడా చేయాలి. ఇందాక మా టిడి గారు వారి ఎవరైతే మన వేసి ఇక్కడ చదువుతుందో దాని ప్రకారం 1000 మొక్కలు మనం మీరు పెట్టే 2000 మొక్కలు కానీ తీసుకుంటే, అంతేగా 1000 మొక్కలు కానీ తీసుకుంటే, ఒక ఎవరైతే వాచర్ ఉంటారో తీసుకుంటే మీకు 5200 రూపాయలు జీతం లెక్క రావడానికి ఆస్కారం ఉంది. ఈసారి ఇచ్చారు ఆ ప్యాచ్. సిమిలర్లీ మనకు నర్సరీస్కి కూడా ఇచ్చారు. మనకు 526 పంచాయతీలు అనేవి కనుక ప్రతి పంచాయతీలో నర్సరీ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నర్సరీస్ కూడా చేస్తే అక్కడ మన సేవికులు పెట్టడానికి ఆస్కారం ఉంది. వాళ్ళకు కూడా మన జీతం వచ్చినట్టు చేయడానికి దానికి కూడా ప్యాచ్ ఇచ్చారు కనుక అది కూడా టేకప్ చేయాలి.
రైల్వే శాఖ హెచ్ఎండిఏ అధికారుల సమన్వయంతో రైల్వే అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, కొల్లూరు, వెలిమెల, ఈదుల, నాగులపల్లి ప్రాంతాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, ఆయా శాఖ అధికారులు రైల్వే అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మాణం మంజూరు అంశాలపై అధికారులతో కలిసి సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేశారు. అదేవిధంగా ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ నిర్మాణం విషయం స్థల పరిశీలన కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటన చేశారు. ముఖ్యంగా 50 గ్రామాల ప్రజల సౌకర్యార్థం రైల్వే అంటూ ప్రాసెసింగ్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరమని ప్రభుత్వం గుర్తించిందని, త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించనున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు దానికి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళు, టెక్నికల్ టీమ్ అంతా, హెచ్ఎండిఏ వారు, రైల్వే వారు రావడం జరిగింది. తెల్లాపూర్ అండర్ ప్రాసెసింగ్లో విషయంలో దాన్ని పూర్తిగా ఒక 3-4 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీ గారు. అదే మాదిరిగా మన ఇక్కడ వెల్మలే ర్యాంపు, హెచ్ఎండిఏ సర్వీస్ రోడ్ ర్యాంపు, దాని విషయంలో గిట రైల్వే వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళతో దాన్ని డిజైనింగ్ తయారు చేసి దాని గిట తొందరలోనే పని చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నాగులపల్లి టెర్మినల్ అనేది మొత్తం ఈ 3 సబ్జెక్టులు ఎంపీ గారి పరిధిలోనే ఉంటాయి కాబట్టి ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రాంతము ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు నేను పటాన్చెరు నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది జటిలమైన సమస్యను ప్రత్యేక దృష్టి సరించి వీటి మీద అధికారులతో తీసుకొచ్చి విజిట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో ఈ ప్రజలందరూ ఎంపీ గారి మీద ఉంటారని చెప్పి తెలియజేస్తాము. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి సమస్యలు, మరి చాలామంది నిజంగా కూడా చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోయినరు. మరి రైల్వే బ్రిడ్జ్లు కానీ, రైల్వే అండర్ పాసులు కానీ, రైల్వే క్రాసింగ్లు కానీ మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మరి ఇక్కడ ఈ ప్రాంతము హైదరాబాద్ అతి సమీపంలో ఉన్నది కానీ మరి దీన్ని పట్టించుకునే నాతులు లేకుండా ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చినా ఎంతో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఇట్లనే ఊరిపోతున్నాయి కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా తెల్లాపూరు గ్రామంలో మరి ఒకటే చిన్న న్యారో అండర్ బ్రిడ్జ్ ఉన్నది రైల్వేకి సంబంధించింది, అది బిహెచ్ఎల్, తెల్లాపూరు చాలా క్రౌడ్ ఏరియా, దాంట్లోకి వెళ్ళి రోజు ఎంతోమంది మరి యాక్సిడెంట్లు అయి ఇబ్బందుల పాలవుతుండ్రు. దాన్ని పక్కన ఇంకా ఎక్స్టెన్షన్ తీసుకొని దాన్ని డబుల్ రోడ్ చేయాలని చెప్పి అదొకటి నిన్న జిఎం గారితో మాట్లాడితే ఇలా జిఎం గారు స్పెషల్ టెక్నికల్ టీంను కూడా మాతో పంపించడం జరిగింది. మాతో పాటు హెచ్ఎండిఏ వాళ్ళు, రైల్వే వాళ్ళు, మరి రెవెన్యూ వాళ్ళు ఈరోజు అందరం కలిసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పూర్తి స్థాయిలో వీటిని పరిశీలించి తక్షణమే వాటికి డిపిఆర్లు తయారు చేసేసి మరి ఈ 3-4 వాటి మీద మరి ఇమీడియట్లీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అధికారులతోటి. మరి తెల్లాపూర్ తర్వాత మరి ఎలమెలకు కూడా రావడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ వేసి దాదాపు 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆ రోడ్ల సర్వీస్ రోడ్లు ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. మరి దాదాపు అన్ని ప్రాంతాలలో కంప్లీట్ అయినది. మరి పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఎలిమెలకు సంబంధించిన గ్రామంలో మరి 2 సైడ్స్ కూడా రైల్వే ట్రాక్ పోయింది. అక్కడ సర్వీస్ రోడ్ పూర్తిగా కూడా మరి ఇబ్బంది అవుతుంది. అక్కడ నుంచి 6 కిలోమీటర్లు పోయి మరి పైకి ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఆ రోడ్ అయినట్టుంటే దాదాపు ఒక 50-60 విలేజ్లకు మరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. మరి సర్వీస్ రోడ్ల పోటీలకు కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళు పైకి ఎక్కాలంటే. అది కూడా ఇప్పుడు పరిశీలించి హెచ్ఎండిఏ వారితో పరిశీలించి దాన్ని కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడం జరిగింది. అది ఆ డిజైన్ తోటి వాళ్ళు కూడా సైట్ మీదకి వచ్చి సైట్ విజిట్ చేసిండ్రు. అతి త్వరలోనే 2 వైపులా మరి ఆ సర్వీస్ రోడ్డుకు బ్రిడ్జ్ కూడా మరి దాన్ని శంకుస్థాపన చేసుకోవడానికి అన్ని విధాల ఏర్పాట్లు 2-3 నెలల ఏర్పాట్లు చేసి మరి దాన్ని కూడా డిపిఆర్ కూడా రెడీ చేసుకుందని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దీని తర్వాత మరి ఈదుల నాగులపల్లిలో కూడా గ్రామంలోకి పోవడానికి మరి రైల్వే క్రాసింగ్ ఉన్నది. ఆ రైల్వే క్రాసింగ్ తీసి రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం కూడా మరి దాన్ని కూడా ప్రపోజల్ మేము తయారు చేయడం జరిగింది. దానికి కూడా మరి గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన టెక్నికల్ అధికారులు కూడా వచ్చిండ్రు. మరి వాళ్ళు కూడా దాన్ని పరిశీలించిండ్రు. అతి త్వరలోనే అది కూడా మరి దాన్ని కూడా మేము శంకుస్థాపన చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ముఖ్యమైనది మరి హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి రైల్వేకి సంబంధించింది. ఇప్పుడు ఒక సికింద్రాబాద్ నాంపల్లి టర్మినల్ తప్ప మరి ఎక్కడ కూడా టర్మినల్ లేదు. మరి ముఖ్యంగా మన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అక్కడ చెర్లపల్లిలో ఒక టర్మినల్ పెట్టాలని చెప్పి మరి అక్కడ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మన మెదక్ జిల్లాకు సంబంధించి
పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద సమస్య. ఈరోజు ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలన్నా కానీ మరి ట్రైన్స్కి ఎక్కడ కూడా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వరకు ఎక్కడ కూడా మరి టర్మినల్స్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. మరి సిటీలో కూడా క్రౌడ్ తగ్గియాలంటే మరి ఇక్కడ వీధుల నాగులపల్లి గ్రామంలో మంచి సువిశాలమైన ఇటు ఓవరారుకు పక్కన మరి నేషనల్ హైవే పక్కన ఇక్కడ ఈ గ్రామాలకు సంబంధించిన పరిసర గ్రామాలకు సంబంధించిన ఈ ప్రాంతము చాలా అనుకూలంగా ఉంటుంది టర్మినల్ కాబట్టి దీన్ని రైల్వే బోర్డు వాళ్ళు మరి పరిశీలించి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని చెప్పి గత 2 సంవత్సరాల క్రితమే సర్టిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఆర్డీఓను ఎంఆర్ఓను పిలిపించి ఈ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ సంబంధించింది దాదాపు 250 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది. మరీ ఇంకొక 150 ఎకరాలు కావాలంటే కూడా మరి ప్రైవేట్ ల్యాండ్ను అక్రియేషన్ చేసుకొని ఒక గొప్ప న్యూ టెక్నాలజీ తోటి మళ్ళీ ఈదుల నాగులపల్లిలో బ్రహ్మాండమైన టర్మినల్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఎన్నో ఏళ్ళ నుంచి కోరిక. దాన్ని ఆ కోరిక కూడా ఈరోజు నెరవేరబోతుంది. మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంత సమస్యల మీద మరి అన్ని రకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కానీ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి మైపాలరెడ్డి గారు. మరి వారికి ఈ ప్రాంతం మీద ఈ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక పట్టుదలతోటి మరి ఈరోజు మమ్మల్ని కూడా స్పెషల్గా మరి ఇన్వైట్ చేపించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి మరి ఈ నాలుగైదు రోడ్లకు సంబంధించింది, రైల్వేకి సంబంధించింది, ఈ పనులు తక్షణమే మరి చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కూడా మేము ఈరోజు ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇవన్నీ పనుల మీద కూడా ఈ 3-4 రోజుల రివ్యూ మీటింగ్ పెట్టి అతి త్వరలోనే ఈ పనులు పూర్తి చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యమైన సమస్య మరి MMTS మరి హైటెక్ సిటీ లింగంపల్లి వరకే ఇంతకు ముందు ఉండే, ఈరోజు ఆ MMTS ఇక్కిరిసాటు వరకు RCపురం చివరి వరకు కూడా పూర్తిగా లైన్ కంప్లీట్ అయింది. అది ప్రారంభోత్సవానికి మరి అతి 2-3 నెలల ప్రారంభోత్సవం చేసుకోవడానికి అన్ని హంగులు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మరి MMTS ఏదైతే ఉందో ఇక్కిరిసాటు వరకు మరి ఆ MMTSని కూడా స్టార్ట్ చేయాలి. ఈ 2-3 నెలల 2-3 మాసాలలో మరి దానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. జిఎం గారితో నేను ఎమ్మెల్యే గారు మనం స్వయంగా పోయి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు కూడా కామారెడ్డి జిల్లా శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయం ఆవరణలో ఉన్న శ్రీ 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 సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహానికి 365వ జయంతి సందర్భంగా జయగౌడ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జయగౌడ జిల్లా అధ్యక్షులు చెన్నంగారి మహేష్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ 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 సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ 368వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుచున్నామని అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జయగౌడ ఉద్యమ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సర్దార్ సర్వయ్య పాపన్న 368వ జయంతి వారోత్సవాలు కామడి జిల్లా కేంద్రంలోని మన రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఘనంగా నిర్వహించాం. పూలమాలు పూలను సర్దార్ సర్వయ్య పాపన్నకు అర్పించాం. జయగౌడ ఉద్యమంలో ప్రతి ఒక్క జయగౌడ కుటుంబం అండగా నిలబడుతుందని జయగౌడ ఉద్యమం తరఫున కామడి జిల్లా అధ్యక్షుడు చెన్నంగారి మహేష్ గారు తెలియజేస్తున్నాం. ఈ 18 అధికారం లాంఛనంగా నిర్వహించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన శ్రీ శ్రీ సర్దార్ సర్వయ్య పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారీ ఎత్తున మేము ఆందోళనలో ఉద్యమాలు మేము చేపడతామని మేము తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా కటిక సంఘం భవనంలో రాహుల్ నాయకత్వం బలోపేతం చేయడానికి 7996-7996 నంబర్కు మెసేజ్ చేయండి, శక్తి యాప్లో చేరండి అని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కైలాస్ శ్రీనివాసరావు, నయీం మహమ్మద్ ఇలియాస్, నల్లమడుగు సురేందర్, కోయిలాకర్ కన్నయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బూతులో యువకుల ఓట్ల గల్లంతు కావడం జరిగిందని, 2019 కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముందు జాగ్రత్తగా ఈ రోజు శక్తి యాప్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే వారికి మంచి అవకాశం పెట్టామని శక్తి యాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. 10, 12, 13, 14, 15 వార్డు అందరూ ఏకగ్రీవంగా కూర్చొని వార్డు వాళ్ళు ప్రెసిడెంట్లు అందరూ ఏకగ్రీవంగా కూర్చొని కాంగ్రెస్ పార్టీకి బలమంత ఎట్లా చేయాలా, శక్తి యాప్కి ఎట్లా ముందర తీసుకుపోవాలా, అలానే రాబోయే రోజుల ఎలక్షన్ వస్తుంది, దాంట్లో ఎట్లా ముందంగా పోయి మన కాంగ్రెస్ పార్టీకి మా సుందరెడ్డి గారికి ఎట్లా ముందంగా తీసుకుపోయి ఎలక్షన్లు గెలిపించాలా, అదే కోరికతో మేము అందరూ కూర్చొని ఏకతాటిగా ముందరూ ఎట్లా పోవాలా, పూజా మా ఎట్లా భవిష్యత్తు ఉంటుంది, అలా మా కార్యాచరణ మా పెద్దలు ఎట్లా ఉంటారు దాని గురించి పలుచుకుంటూ ఇక్కడ మేము మాట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి 10, 12, 13, 14, 15 వాటిలో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది,
కెపిరాలి గారు కల్పించుకోవడానికి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండడానికి తెలియడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క కళల శక్తి యాప్లో జాయిన్ చేయడము, మరి అదేవిధంగా బూత్ లెవెల్ నుంచి పార్టీని స్ట్రెంథనింగ్ చేయడము, బూత్ లెవెల్ ఏజెంట్ నియమించుకోవడం, ఇవన్నీ ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్ని వార్డుల నుంచి స్పందన రావడం, సీనియర్ నాయకులైనటువంటి కైలాసీన్ కానీ, అంజనా కానీ, అశోక్ రెడ్డి కానీ, ముఖ్యంగా శిబిరాల గారు తనయుడు మహమ్మద్ అలీ ఇలియాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈసారి కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ నిన్న పూర్తి మెజార్టీ ఇవ్వాలి, ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి గారు ఎగ్రెస్ అని పూర్తిగా నమ్మకం ఉంది. మరి ప్రతి వర్గం నుంచి మాకు సపోర్ట్ దొరుకుతా ఉంది. దానికి నిదర్శనం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దెత్తున యువకులు ఈరోజు దాదాపు 30 యువకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి నిదర్శనం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నది. ఇలా ఈ తెలంగాణ ఇచ్చిన తర్వాత వీళ్ళ అహంకారపూరితమైన మాటలతోటి కేటీఆర్ కానీ వాళ్ళ టీఆర్ఎస్ నాయకుల మాటలతోటి ప్రజలు విసిగెత్తిపోయి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి రాహుల్ సభ విజయవంతంగా జరిగింది. మొన్న ఏదైతే హైదరాబాద్ శంషాబాద్లో నిర్వహించినటువంటి డాక్టర్ సంఘాల మహిళలతో ఏదైతే రాహుల్ గాంధీ సభ నిర్వహించారో దానికి స్పందన దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ వడ్డీ మాఫీ రిలీజ్ చేయడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి ఇలా డాక్టర్ సంఘం పట్టించుకోకుండా రాహుల్ గాంధీ రావడంతో 900 కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో రావడం జరిగింది. దీనికి కాంగ్రెస్ విజయం. మరి ఈ సభలో నాకు అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టణంలో 12, 10, 13, 14, 15 వాళ్ళ బూత్ కమిటీలు మరియు శక్తి యాప్ గురించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ యొక్క సమావేశంలో సుమారు 15 వార్డు నుంచి 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే కెపిరాలి గారి నాయకత్వంలో జాయిన్ అయినారు. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేమందరం యువకులం సిద్ధంగా ఉన్నాం. బూత్ కమిటీలతో సహా వార్డులో వార్డు కమిటీతో సహా శక్తి యాప్లో జాయిన్ అయ్యి రాహుల్ గాంధీ సందేశం కూడా ప్రజలకు తెలియజేసే విధంగా, మరి ముఖ్యంగా ఈ బూత్ కమిటీలో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టారు, ఆ యొక్క సందేశాలను ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు తెలిసే విధంగా వార్డులో సుమారు 100 నుంచి 200 మందిని శక్తి యాప్లో జాయిన్ చేసి రాహుల్ గాంధీ యొక్క సందేశము, రాహుల్ గాంధీ యొక్క సమాచారము, బీసీసీ యొక్క సమాచారము, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో, శబిరాలి గారి యొక్క అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి పనులు తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటగా ఈ యొక్క కామారెడ్డి పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేయడమైన దీనికి కోఆర్డినేటర్గా నియామకమైన పిసిసి నుంచి సురేందర్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజుతో ప్రారంభమైంది. మరి ప్రతిరోజు 3-4 వార్డులలో తిరుగుతూ ప్రతి వార్డులో ఒక 10 నుంచి 20 మంది యువకులను మరి ఆకట్టుకొని మరి యొక్క శక్తి యాప్ని కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే దినాల్లో ఎన్నికల్లో మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం. ముఖ్యంగా యువతి యువకులకు ఒక మనవి, కామారెడ్డి పట్టణంలో 22,000 ఓట్లు గల్లంత అయిపోయినాయి. ప్రతి ఒక్క 18 ఏళ్ళు వచ్చిన యువతి యువకులు మరి పేర్లు నమోదు చేసుకోవాలి, ఆధార్ కార్డుతో 2 ఫోటోలు మీ సేవలు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కామారెడ్డి పట్టణంలో పోవడం జరిగింది కాబట్టి మన కాంగ్రెస్ బూత్ కమిటీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు ప్రజల్లోకి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం అయ్యే విధంగా మనం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ 1 కళ్యాణ తిరుపతి దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమం మంగళ వాయిద్యాలతో శనివారం ఉదయం 8:30 ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వహస్త హస్తాలతో స్వామివారికి పుష్పాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వినోద్ కుమార్, గురుబ్రహ్మం, ముత్యాలు సుధాకర్, విజయసారథి, నాగిరెడ్డి పాల్గొన్నారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి
మురళి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద కాలంలో సుమారు 10 సంవత్సరాల క్రితము శ్రీ శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్ పీపుల్కి, తర్వాత హ్యాండిక్యాప్ పీపుల్కి, తర్వాత పేద వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించే విధంగా 3 ఫ్లోర్ల తర్వాత 3వ అంతస్తుల గుడి నిర్మించబడింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో సీజనల్ ఫెస్టివల్స్ ఇంకా వినాయక చవితి, దసరా, సరస్వతి పూజ మొదలైన పూజలను నిర్వహించబడుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కళ్యాణ మండపము, సెకండ్ ఫ్లోర్ భోజనశాల, థర్డ్ ఫ్లోర్ శ్రీ స్వామివారి సన్నిధి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవములు మరియు ప్రతి ముక్కోటి ఏకాదశి అనేక కార్యక్రమాలు అత్యంత శ్రద్ధతో నిర్వహించబడుతుంది. ఇవాళ ముఖ్యంగా ఈ పూలన్నీ కూడా మన కాలనీలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా కలిసి మేళతాళాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి స్వామివారికి అర్పించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి స్వామివారికి ఒక పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. బేస్మెంట్లో ఉన్నటువంటి కళ్యాణ తిరుపతి శ్రీ కైలాసమేత శ్రీ శ్రీనివాస స్వామి దేవాలయంలో శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా మా కార్యనిర్వాహక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరపబడుచున్నవి. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈనాడు లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. ఈ పుష్పార్చనలో పద్మానగరి కాలనీ భక్తులు అనేక సహాయ సహకారాలతో పూలను గ్రామోత్సవంతో జరిపించి యాచన చేయడం జరుగుతుంది. ఈ పుష్పార్చన కార్యక్రమంలో భక్తులందరూ కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆలయంలో కూర్చొని స్వామివారి లక్ష పుష్పార్చన విలకచ్చడం జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరం కూడా ఆలయంలో అనేక పర్యాలుగా బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, అధ్యయనోత్సవ కార్యక్రమాలు, ధనుర్మాసోత్సవం, ముక్కోటి ఏకాదశి, కలశాభిషేక మహోత్సవం, వార్షికోత్సవం, కనకాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలగుచున్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.